అందరి జాతకాలు చెప్పే ఆయనకు మాత్రం తన రాజకీయ భవితవ్యం ఏమిటో తనకే తెలియదన్న టాక్ ఉంది ఆయన ఇప్పటికి రెండు సార్లు మాత్రమే ప్రజల నుంచి ఎన్నికయ్యారు ఆ రెండు సార్లు ఆయన ప్రతిభ కన్నా పరిస్థితులే పట్టం కట్టేలా చేశాయి అన్నది నిజం టీడీపీ అనుకూల మీడియాలో క్రమం తప్పకుండా కనిపించే ఆయన కొద్ది రోజులుగా కొత్త పల్లవి అందుకున్నారు ఆ వెంటనే వైసీపీ నాయకులు తగులుకుని ఎడాపెడా వాయించేశారనుకోండి అది వేరే విషయం పంతొమ్మిది వందల ఎనభై దశకంలో యువజన కాంగ్రెస్ నాయకుడుగా రాజకీయాల్లో ప్రవేశించిన సబ్బంహరి విశాఖలో అప్పటికే రాజకీయ దిగ్గజం అయిన ద్రోణంరాజు సత్యనారాయణకు వ్యతిరేక వర్గంగా ఉండే సీనియర్ నేతలకు అనుచరుడుగా ఉండేవారు దివంగతులైన సూర్యనారాయణ రెడ్డి ముఖ్య అనుచరుడిగా పొలిటికల్ కెరీర్ ప్రారంభించి అనూహ్యంగా విశాఖ మేయర్ అయ్యారు సబ్బంహరి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉమ్మడి ఏపీలో బంపర్ మెజారిటీ సాధించిన ఎన్టీఆర్ ఆ ఊపు వండగానే స్థానిక ఎన్నికలు పెట్టించారు కేవలం రెండు నెలల తేడాతో ఎన్నికలంటే ఖచ్చితంగా ఓడిపోతామని ఆనాడు చాలా మంది సీనియర్ నాయకులు మేయర్ గా పోటీ చేయడానికి వెనకంజ వేశారు దీంతో సబ్బంహరికి లక్కీ ఛాన్స్ వచ్చింది ఇక టీడీపీ అతి ధీమాకపోవడం అభ్యర్థి ఎంపికలో జరిగిన కొన్ని కారణంగా ప్రత్యక్ష పద్ధతిలో మేయర్ పీఠమిక్కి సబ్బంహరి జాక్పాట్ కొట్టేశారు ఆ తర్వాత ఆయన ఐదేళ్ల పాలనలో విశాఖ అభివృద్ధిని పక్కన పెడితే ఆయన మార్కు రాజకీయాలతో కొన్ని వర్గాలకు కాంగ్రెస్ ను దూరం చేశారని చెబుతారు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్పొరేటర్లనే కిడ్నాప్ చేసిన కేసులో ఏకంగా అరెస్ట్ అయిన సబ్బంహరి మేయర్ గా చరిత్ర సృష్టించారు అని చెబుతారు ఇక సబ్బమరి కాంగ్రెస్ లో నెదురుమిల్లి జనార్దన్ రెడ్డి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తుంటే పార్టీ చర్యలకు పాల్పడి ఆరేళ్ల పాటు పార్టీ బహిష్కరణకు గురయ్యారు వైఎస్ఆర్ కేవీపీ రామచంద్రరావుల దయతో ఆయన ఆ బహిష్కరణ నుంచి బయటపడి రెండు వేల తొమ్మిది ఎన్నికల నాటికి అనకాపల్లి ఎంపీ టికెట్ సంపాదించారు అప్పుడు కూడా వైపు చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ మరోవైపు టిడిపి తరఫున పత్రికాధిపతి నోకార్పు సూర్యప్రకాశ్ రావు ఉంటే కాంగ్రెస్ గెలుపు అసాధ్యం అనుకుని టిక్కెట్ ఇచ్చారు అయితే లక్కీగా సబ్బంహరి గెలిచి ఎంపీ అయిపోయారు అదంతా వైఎస్ఆర్ గాలితోనే సాధ్యమైందని అంటారు వైఎస్ఆర్ మరణించాక సబ్బంహరి జగన్ వైపు వచ్చారు కాని జగన్ తో ఇమ్మడలేకపోయారు తిరిగి రెండు వేల పంతొమ్మిది నాటికి టీడీపీలో చేరి భీమిల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు ఇక సబ్బంహరి ఎక్కువగా సెటిల్మెంట్లు చేస్తాడని అంటారు ఆయన రాజకీయ నాయకుడిగా కంటే ఇలాగే జనాలకు పరిచయం అయితే సబ్బంహరి ఇప్పుడు ప్రశాంత విశాఖ అంటున్నారు నాన్ లోకల్ లీడర్స్ వద్దు అంటున్నారు మరి ఆయన ఉన్న టీడీపీ నిండా వారే అన్న సంగతి మరిచారా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు అదే విధంగా సబ్బంహరి మేయర్ గా ఉన్నప్పుడు శాంతి భద్రతల విషయంలో నగరం ఎలా ఉండేదో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని కూడా వైసీపీ నేతలు అంటున్నారు జనంలో ఏమాత్రం బలం లేని సబ్బంహరి కేవలం టీడీపీ అనుకూల మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ మేధావిగా తనను తాను భావించుకుంటున్నారు అని విమర్శిస్తున్నారు సబ్బంహరి విశాఖలో నాన్ లోకల్ లీడర్స్ అని అంటున్నది ముఖ్యంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గురించి అన్నది అందరికీ తెలిసిందే సబ్బంహరి ఆ మాట అన్నారో లేదో విజయసాయి రెడ్డి తగులుకున్నారు దిగ్గజ విశ్లేషకుడు పచ్చకుల టీవీల ముందు ఇంకా ఓదరకొడుతున్నాడా పచ్చభాస్ నుంచి పేమెంట్ ఆగిపోగానే ఆపేశాడా వడ్డీతో చెల్లిస్తాం కబడ్దార్ ఇక మీ పని అంతేలాంటి జోక్స్ లేకపోతే ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఎలా హరిహరి లోకేష్ బాబు కూడా ప్రభాంధ్రుడిగా మారడంతో జనం క్యామిడి మిస్ అవుతున్నారు అంటూ విజయసాయి రెడ్డి సెటర్లు వేశారు విశాఖ రాజధానిని చంద్రబాబు అడ్డుకుంటే స్థానికుడు ఆయన విశాఖ ప్రగతి విషయంలో ఎందుకు మాట్లాడారంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ నిలదీస్తున్నారు సబ్బం హరివి డబ్బా కబుర్లని ఆయన పుట్టిన భీమిలలోనే వైసీపీకి జనం పట్టం కట్టారని అవంతి శ్రీనివాస్ చెటర్లు వేస్తున్నారు నాన్ లోకల్ లీడర్లను టోటల్ గా విశాఖ మీదకి తెచ్చిన టీడీపీకి రాజీనామా చేసి సబ్బం హరి ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుందని అంటున్నారు మొత్తానికి ఏది ఎలా ఉన్నా హరి కథలు ఈనాటి జనం వింటారా ఆయన పేరు పక్కన మాజీ మేయర్ మాజీ ఎంపీ అని తగిలించుకున్నా కూడా ఇప్పటి తరంలో ఎవరికి తెలుసు అన్నవారు ఉన్నారు జగన్ మీద వ్యక్తిగత కక్షతోనే సబ్బంహరి ఇలాంటి కథలను చెబుతున్నారని కూడా వైసీపీ నేతలు ఎడాపెడా ఆయనను వాయించేస్తున్నారు